అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే మీరు పొందిన కృప చాలా గొప్పది అని ఆ కృప మిమ్మల్ని ఏం చేయగలదంటే నెక్స్ట్ రెండవ వచనంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ కృప ఏం చేయగలదో అనుకూల సమయమందు నీ మొర ఆలకించి ఇక్కడ రక్షణ పొందడానికి కృప గురించి మాట్లాడలే అది అందరం పొందాం అందరం రక్షించబడ్డాం మనందరం రక్షించబడిన దేవుని కృప వల్లనే అది ఓకే ఇప్పుడు రక్షించబడ్డాం కదా మనం నెక్స్ట్ ఏంటి ఇంకా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఏంటి మాటకు అర్థం మీరు వింటిరి కదా ఏంటి అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని కొంతమంది అంటారు దేవుడు చిత్తం అండి ఎప్పుడు చేస్తాడో దేవుడు అప్పుడే చేస్తాడు ఎప్పుడు అవుతుందో అప్పుడే అవుతుంది మనం ఏం చేయగలం ఇది కృప అర్థం కాని వాళ్ళు మాట్లాడే తీరు అంటే వాళ్ళు క్రైస్తవులే కానీ వాళ్ళకి కృప అర్థం కాలేదు కానీ కృప అర్థమైన వాళ్ళు ఏమంటారో తెలుసా నో 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 దేవుడు ఎప్పటికో చేసేది ఇప్పుడే చేయొచ్చు కదా ఓహో మీ అందరు తెలుసు లాజర్ సమాధి వద్ద యేసుప్రభు ఉన్నప్పుడు మార్త ఎదురుపడినప్పుడు యేసుప్రభు అన్నాడు పునరుద్ధానం నేనే జీవం నేనే బ్రతికుండి నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికి చనిపోడు చనిపోయినను అతడు మరలా జీవిస్తాడు మార్త నీకు అర్థమైందా నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడు దేవుని మహిమను చూస్తావు అంటే మార్త అన్నది అవును ప్రభా నేను నమ్ముతున్నాను తప్పకుండా లాజరు బ్రతుకుతాడు ఆమె ఏమంటుంది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా బ్రతుకుతాడు ఒకరోజు తప్పకుండా పునరుద్ధానంలో లేస్తాడులే అని జనరలైజ్ చేసింది నువ్వు కృప పొందిన వ్యక్తి అయితే కృప నీకు అర్థమైతే నువ్వు జనరలైజ్గా బ్రతకవు సూపర్ న్యాచురల్గా బ్రతుకుతావు హల్లెలూయా నువ్వు కామన్గా ఆలోచించావు అన్కామన్ థింకింగ్ ఉంటుంది నీలో ప్రైజ్ అలా కృప ఏం కొత్తగా పుట్టుకొని రాలేదు దేవుడికి 2000 సంవత్సరాల క్రితం ముందు నుంచి ఆయన కృపా సత్య సంపూర్ణుడని వాక్యంలో ఉంది నౌ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద అడ్వాంటేజ్ గివెన్ ఫర్ హిస్ పీపుల్ యు హ్యావ్ టు నోట్ డౌన్ దిస్ గ్రేస్ ఈజ్ మై అడ్వాంటేజ్ నీవు కృప పొందావు దేవుడు నోవాహుతో అన్నాడట నీవు నా కృపను పొందావు అందుకే నేను నీకోసం ఓడనిస్తున్నాను అది నీకు అడ్వాంటేజ్ ఓ హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లేకపోతే నువ్వు కూడా అందరితో పాటు మునిగిపోవాలి ఈరోజు ప్రపంచంతో పాటు నువ్వు మునిగిపోవాలి ప్రపంచంతో పాటు నువ్వు భయంలో ఉండాలి ప్రపంచంతో పాటు నువ్వు కూడా కంగారు పడుతూ వేదన పడుతూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఇంట్లో కూర్చోవాలి కానీ దేవుడు అంటున్నాడు కదా నోవాహ్ నువ్వు నా దృష్టిలో కృప పొందావు సో ఏం జరుగుతుంది నేను నిన్ను ఈ పరిస్థితులన్నింటిలోంచి పైకి లేవనెత్తుతాను నేను అది కృప అంటే తన తరము వారిలో నోవాహు దేవుని కృపను పొందాడని ఉంది